ఏమప్పా బాలరెడ్డి, ఎలా ఉండవు? బాగుండా. మీరు ఎట్టుండారు? బాగుండాను. మీకు దీపావళి శుభాకాంక్షలు. ఇది ఎలా చెప్పాలి నాకు తెలియదు. మామూలుగా ఒరిజినల్గా చెప్పేశాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ దీవాళీకి, నిజంగా దీవాళీ అంటే మనకి అమావాస్య రోజు వస్తుంది, చంద్రుడు కనపడ్డు. కానీ 99 ప్రేక్షకులకి చంద్రుడు వచ్చాడు దీవాళీ రోజు. నవీన్ చంద్ర ఈజ్ విత్ మీ. సో ఇట్స్ మై ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్. థ్యాంక్ యూ అండి. హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఈ దీవాళీకి మీకు వచ్చేస్తుంది. సో ఇంతకంటే స్పెషల్ ఇంకేమీ ఉండదేమో, ఏమడగాలి అని అనిపిస్తుంది నాకైతే. వెరీ స్పెషల్ అండి, ఎందుకంటే స్పెషల్లీ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అట్ ద సేమ్ టైమ్ మై వర్క్ అప్రిషియేషన్ అనేది ప్రతి యాక్టర్కి చాలా ఇంపార్టెంట్. సో అప్రిషియేషన్ ఫ్రమ్ ఆడియన్స్, అప్రిషియేషన్ ఫ్రమ్ గుడ్ పీపుల్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అంతకంటే ఇంకేం కావాలండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎక్స్పెక్ట్ చేశారా? ఫ్రాంక్ అడుగుతున్నాను. ఎప్పుడైతే ఈ ఆఫర్ నాకు వచ్చిందో, వచ్చినప్పుడు ఫస్ట్ నాకు హ్యూజ్ అనిపించింది. ఫస్ట్ థింగ్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, హారిక హాసిని క్రియేషన్స్ అండ్ త్రివిక్రమ్ గారు. సో ఈ కాంబినేషన్ చూసి నా రోల్ ఏంటో తెలియదు నాకు. బట్ కాల్ రాగానే అనుకున్నా, నవీన్ ఇదేదో మంచి ఆపర్చునిటీ ఉన్నట్టుంది, చూద్దాం అనుకున్నా. బట్ ఎప్పుడైతే త్రివిక్రమ్ గారు నాకు నా క్యారెక్టరేషన్ చెప్పారో అనుకున్నా, ఇంకా దీన్ని వదలకూడదు, దిస్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ అండ్ యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అగైన్ యాజ్ అన్ యాక్టర్. సో దిస్ ఈజ్ అ టైమ్. అండ్ టెక్నికలీ స్ట్రాంగ్ టీమ్, పిఎస్ వినోద్, తమన్ మ్యూజిక్. సో అన్ని రకాలుగా చూసుకుంటే లైక్ ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ అనిపించింది. కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా నవీన్ చంద్ర అమ్మ బాబో ఇంతలాంటి ఎక్స్ప్రెషన్స్ నవీన్ చంద్ర ఇస్తున్నాడు, నిజంగా చెప్తున్నాను అలా అనిపిస్తుంది కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే. అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండ్ ద రైటింగ్ అండి. ఈ షూటింగ్ చాలా ఫాస్ట్ పేజ్లో జరిగింది అండ్ డేట్ పెట్టుకున్నాం, దసరాకి ఎలా అయినా రావాలి రిలీజ్ అని చెప్పి. సో త్రివిక్రమ్ గారు డే అండ్ నైట్ ఈ సినిమా కోసం వర్క్ చేశారు. ద వే హీ హాజ్ రిటన్ ద సీన్స్, ఏ యాక్టర్కైనా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ఇన్. అండ్ ఆయన సీన్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ఒక్కసారి అలా మొత్తం బాడీ సోల్లో వెళ్ళిపోతుంది అండ్ యూ బికమ్ దట్ క్యారెక్టర్. అండ్ ఆబ్వియస్లీ త్రివిక్రమ్ గారు, ఆయన వల్లే ఈ క్యారెక్టరేషన్ ఇంత బాగా వచ్చింది అండ్ ఇంత అప్లోజ్ రావడం. కన్నా స్లాంగ్ వేరే, రాయలసీమ స్లాంగ్. మీరు బళ్ళారి వాళ్ళు కాబట్టి ఆల్రెడీ కొంచెం ఉండుంటుంది, బట్ ఇన్ని ఇయర్స్ కదా మర్చిపోయి ఉండుండొచ్చు. దానికి ఏమైనా హార్డ్ వర్క్ చేసి ఎవరైనా అబ్జర్వ్ చేయడం అలాంటివి ఏమైనా చేశారు? నాకు ముందు బళ్ళారి కైండ్ ఆఫ్ తెలుగు ఉండేది, చూడలే వాడు ఓడిపోతున్నాడు ఆ కైండ్ ఆఫ్ ఉండేది. బట్ ఇక్కడ వచ్చి నేను మాట్లాడేటప్పుడు నాకు లక్ష్మీ భూపాల్ గారు కొంచెం తెలుగు ఎలా మాట్లాడాలి ఏంట్రా, నీ తెలుగు ఇలా మాట్లాడితే నీకు అందరూ భయపడతారా, మార్చాలంటే నేను న్యూస్ పేపర్స్ తీసుకొని చదివి ఐ కుడ్ ఇంప్రూవ్ మై తెలుగు వెల్. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి యూ షుడ్ గో బ్యాక్ అగైన్. ఓకే, సో ఐ వెంట్ టు బళ్ళారి. బళ్ళారికి వెళ్ళి ఒక ఇద్దరు ఫ్రెండ్స్తో మాట్లాడడం జరిగింది, టైం స్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటని తెలుసుకోవడం ఇంపార్టెంట్, యాక్సెంట్. సో అక్కడి నుంచి కడప వెళ్ళాను, కడప దగ్గరలో ఒక విలేజ్కి వెళ్ళాను, అక్కడి నుంచి అనంతపూర్ వెళ్ళాను. జస్ట్ హోంవర్క్ కాదు, బట్ స్టిల్ దిస్ యాక్సెంట్, వాళ్ళ ఫ్లూయెన్సీ వేరే. అవును. సో చాలా ఈజీగా మాట్లాడేస్తారు. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వరకు వెళ్ళి చూసుకున్నాను. శ్రీకాంత్ గారు మొత్తం డైలాగ్స్ అంతా రాసిన తర్వాత మా సీన్ పేపర్ వచ్చినప్పుడు దట్ హెల్ప్ మీ అవుట్. పెంచల్ దాస్ గారు బిలాంగ్స్ టు దట్ కడప జోన్ ఓన్లీ, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ బళ్ళారి కైండ్ ఆఫ్ దగ్గరలో ఉన్నాను కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది. నేను ఒక్కడే కాదండి, ఎన్టీఆర్ గారు హీ హాజ్ డన్ అ వెరీ గుడ్ యాక్సెంట్, లైక్ ద యాక్సెంట్ వాట్ హీ స్పోక్ వాజ్ వెరీ నైస్. జగపతి బాబు గారు ఇంకా అసలు ఆయన చెప్పని అవసరం లేదు. అండ్ లక్కీలీ అందరికి బాగా నచ్చింది యాక్సెంట్. ఇప్పుడు నన్ను ఎక్కడ చూసినా ఏందా బాబు ఆల్రెడీ ఎట్టుండవో, అంటే నా పేరు నవీన్ చంద్ర. అందాల రాక్షి సినిమా తర్వాత సూర్య అని చాలామంది పిలిచేవారు, ఇప్పుడు అదంతా మారిపోయింది. బాలరెడ్డి బాలరెడ్డి అంటున్నారు. ఫ్రెండ్స్ బర్త్డే క్లబ్లో ఎంటర్ అవ్వగానే అందరూ ఏ బాలరెడ్డి అని పిలిచారు. అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ people got connected to that character and they liked my work. Dubbing cheppukoneṭappudu Jagapati Babu gariki note lonchi raktham vachedi ani chepparu aina. Ante asala okokkallu kuda pranam pettaru aa movie gurinchi. Ilantivi chusinappudu meer chaala nechukoni untaru in person. Jagapati Babu garu first time ayanni nenu chusinappudu aa look lo bayitiki vachi aa perform chesetappudu chusi nenu shock ayipoyam. First shock ante the commitment towards his character. See త్రివిక్రమ్ గారు ద వే హీ ఇంజెక్ట్స్ దన్ యాక్టర్
హీఈస్ అ వెరీ 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 జెన్యూన్ హార్టెడ్ పర్సన్ త్రివిక్రమ్ గారు. అండ్ జగపతి బాబు గారిని చూడంగానే అనుకున్నాను, ఫస్ట్ షాట్ ఆయన చూశాను, కారులో కూర్చొని కోత లేతగా ఉంది నారప్పారెడ్డి కొడుక, ఆ షాట్ చూశానండి మానిటర్లో. అప్పుడు అర్థమైపోయింది ఓకే, సో అలాంటి బసిరెడ్డి సన్ అంటే వాడికి ఎంత పొగరు ఉండాలి, వాడికి ఎంత బలం, ఒక కోపం, ప్రతిదీ వాడికి ఉంటుంది. బట్ హీఈస్ ఎడ్యుకేటెడ్, కొంచెం చదువుకున్నాడు. వాళ్ళ కొడుకుని బెంగళూరులో ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసి డబల్ టూ అని చెప్పడం అంటే, ఇప్పుడికి నాకు ఆ చెవులో మండు వేసంగి ఎట్ట ఉందో తెలుసా అని నా చెవులో చెప్పినప్పుడు ఇప్పుడుకో ఐ కెన్ ఫీల్, ఇఫ్ ఐ థింక్ ఆఫ్ బసిరెడ్డి జగపతి బాబు గారు ఇలా నా ముందు వస్తారు, బికాజ్ ఆయన ఇచ్చిన ఫోర్స్ వల్లే నేను ఆయన కొడుకుగా అంత బాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగాను. ఇలాంటివి కొన్ని క్యారెక్టర్స్ ఎప్పుడో కానీ రావు పర్ఫామ్ చేయడానికి ఒక ఆర్టిస్ట్కి. అలా వచ్చింది అంటే దాని నుంచి బయటకు రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అవునండి, ట్రూ. ఇప్పుడు నాకు ఆ బాలరెడ్డి అనే క్యారెక్టర్లో ఇలా నవ్వుతూ నవ్వుతూ ఇలా మారిపోతాను నేను, అంటే టక్కనే అంటే 2 మంత్స్ 2.5 మంత్స్ ఆ రోల్లో ఉండిపోయాను. ఇప్పుడుగా బాలరెడ్డి అనే క్యారెక్టర్ ఉంటుంది, సడన్గా ఒక కోపం వచ్చిన ఏదన్నా నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఆ బాలరెడ్డి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా. పీపుల్, ఈవెన్ మై మదర్ నోటీస్ దట్, సినిమా అయిపోయిందిరా, బయటకు వచ్చాను అంటున్నారు. బట్ స్టిల్ సమ్ క్యారెక్టర్స్ విల్ లివ్ విత్ యూ అండ్ యూ లవ్ టు లివ్ విత్ దెమ్ ఆల్సో. అండ్ ఆ ఆర్టిస్ట్కి ఎంతలా ఉంటుందో చూసినటువంటి వ్యూయర్స్ ఆడియన్స్ కూడా అది హాంట్ చేస్తూ ఉంటుంది. చూసి వెళ్ళిన తర్వాత కొన్ని డేస్ వరకు మనం ఆ డైలాగ్స్ కావచ్చు, వాళ్ళ యాక్షన్ కావచ్చు, అలా ఇంప్రింట్ అయిపోయి ఉంటాయి మైండ్లో. సో అలా నాకు ఇంప్రింట్ అయింది ఏంటి అని అంటే, ఐ టు ఐ కాంటాక్ట్తో మీద్రు జూనియర్ మీటింగ్ సీన్, ఎస్, ఎండింగ్లో ఆయన ఇలా చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు, అప్పా సూపర్ అనమాట అది. అసలు యాక్చువల్లీ ఆ సీన్ కోసమే నన్ను కాస్టింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ త్రివిక్రమ్ గారు చెప్పినప్పుడు ఒక సీన్ ఉంది నవీన్, అది ఒక 3 మినిట్స్ ఉంటుంది. నాకు మనిషి రఫ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ హీ షుడ్ హ్యావ్ ఇన్నోసెన్స్, అంటే తన మీద సింపతి రావాలి, తను అంటే తను మార్పు కోరుకుంటున్నాడు అనే ఒక లుక్ కావాలి నాకు అన్నారు. నాకు ఆ అందాల రాక్షసిలో ఆ లుక్ ఉంది కదా, అది కావాలన్నారు. ఆ సీన్ మొత్తం 4 డేస్ చేసాం. బట్ నాకు షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, సార్ ఆ సీన్ ఎప్పుడు షూట్ చేస్తున్నాం సార్, సీన్ అంటే నాకు ఒక టెన్షన్, అంటే ఇంత ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళ ముందు నేను పర్ఫామ్ చేయాలి, ఒక టెన్షన్ అనమాట. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ ఫర్ దట్ పీస్ సీన్, ఎస్పెషలీ ఆ ఒక డైలాగ్ ఉంది, మేము వదిలెట్టాం సరే, మీరు ఆపినారా, మేము నరికినాం సరే, మీరు ఒదిగినారా, తిరిగి కత్తెత్తినారు కదా, ఏ రాఘవ రెడ్డి మాట్లాడమే, ఏంటి మాట్లాడేది అయిపోయాను అంటే ఆ ఇంటెన్స్ అండి, ద ఇంటెన్సిటీ అది ఇక్కడే ఇలా ఉంది అని అంటే ఇంకా అక్కడ అందరూ ఉన్నారు, మీకు హేమా హేమీలు ఉన్నారు, సూపర్ గా చేశారు. అండ్ ద లుక్ ఆఫ్ ద ఫిలిం, నాకు ఇచ్చిన షర్ట్, నాకు ఇచ్చిన చైన్స్, ఆ రగ్గడ్ లుక్, సో ఇట్ ఎన్హాన్స్డ్ దట్ సీన్. అవును, లుక్ అంటే ఎందుకు నవీన్ అదే లుక్ మెయింటైన్ చేస్తున్నారు, అండ్ దీంట్లో కొంచెం యూనో మనం అనుకున్నట్టుగా రగ్డ్ ఇది వచ్చింది, బట్ ఆ బియర్డ్ అండ్ ఆల్ అది అలా మెయింటైన్ చేస్తున్నారు, హెయిర్ కట్. ఏంటండి అందాల రాక్షస సినిమా, అది నాకు ఏంటో తెలియదు. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేశాను, ట్రిమ్ చేశాను, షార్ట్ హెయిర్ చేశాను, ఐ ట్రైడ్, కొన్ని సినిమా అయితే బాడీ పెంచాను, నారాకుమార్ అని ఒక సినిమాలో ఐ ట్రై టు ట్రాన్స్ఫార్మ్. పోస్టర్ ఎంత పడింది నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, ఈ ఐడెంటిటీ అనేది నాకు అది స్ట్రాంగ్గా పడిపోయింది. అండ్ చూస్తే నేను లోకల్ అనే సినిమాలో నేను ఎంటైర్లీ చేంజ్ అయిపోయి పోలీస్ లుక్లో వచ్చాను. నా ఫస్ట్ షాట్ ఆ ఫిలింలో వచ్చినప్పుడు ఎవరో అనుకున్నారు, ఎప్పుడో కొత్తవారు అనుకున్నారు. ఆ సినిమాలో ఒక షాట్ ఉంటుంది ఆ బియర్డ్ గడ్డంతో, అప్పుడు గుర్తుపడ్డారు, ఓహో ఈ అబ్బాయి నవీన్ చంద్రనా అనేసి. బట్ త్రివిక్రమ్ గారు వాంటెడ్ దట్ అందాల రాక్షసి లుక్ ఫర్ దిస్. హీరోగా చూస్తూ ఉన్న నవీన్ చంద్రాన్ని సడన్గా ఇలా నెగటివ్ రోల్ అంటే ఎవరికి వచ్చింది అసలు ఈ ఐడియా? నాకు ఒకటి అనిపించింది, ఒక ఐడెంటిటీ ప్రాబ్లం అనేది నాకు ఉన్నింది అనమాట. ఐడెంటిటీ ప్రాబ్లం అంటే లైక్ గడ్డం లేకపోతే నన్ను ఎవరు గుర్తుపట్టరు అని ఒక ప్రాబ్లం అనిపించింది. నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు చెప్పినప్పుడు, తను కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పినప్పుడు అందరూ ఏమనుకున్నారు, నేను విలన్గా చేస్తున్నాను అనుకున్నారు. కాకపోతే బాలరెడ్డి క్యారెక్టర్ మీరే చెప్పండి, వాడు విలన్నా అడు మంచోడా? మంచి విలన్. మంచి విలన్, ఓకే. సో యూ హ్యావ్ బోత్ షేడ్స్ అనమాట. సో అందుకే ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ నాట్ లైక్ విలన్ అంటే జగపతి బాబు గారే, ఇంకా ఆయన్ని దాటి ఇంకా ఎవరు చేయలేరు అనుకుంటా. అందరు రాక్షస్ నుంచి మాకు నవీన్ చంద్ర అంటే తెలిసింది బాగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీ చూస్తే ఏమనిపిస్తుంది? వాట్ ఐ బిలీవ్ ఇస్ అండి,
ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ డూయింగ్ గుడ్ రోల్స్ ఐఎమ్ వర్కింగ్ గుడ్ సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసేప్పుడు డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ హిట్ అనే చేస్తాము అవ్వాలి అనే చేస్తాము బట్ కొన్ని వర్కౌట్ అవ్వవు సో అలాంటప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఒక హిట్ సినిమా అవ్వాలంటే అండి లైక్ ద హోల్ టీమ్ వర్క్ అంటే ఓన్లీ షూటింగ్ ప్రాసెస్ వరకు కాదు ప్రమోషన్ అయినా రిలీజ్ అయినా సినిమా బాగుందని తెలిసిన తర్వాత పబ్లిసిటీ అయిన తర్వాత కొంచెం ముందు తీసుకెళ్ళడం లైక్ ఫ్రమ్ హెడ్ టు టో ఎవ్రీ వన్ షుడ్ వర్క్ ఫర్ వన్ ఫిలిం టు బీ అ హ్యూజ్ హిట్ బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఏ మంచి సినిమా అయినా జనాల నుంచి ఎస్కేప్ అవ్వలేదండి మై ప్యాషన్ ఈజ్ యాక్టింగ్ మై ఐడల్ ఇస్ చిరంజీవి గారు సో ఆయన్ని చూసి నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను సో ఐ టేక్ హిమ్ యాజ్ అన్ ఐడల్ సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఈవెన్ ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐ డోంట్ వాంట్ గెట్ లిమిటెడ్ ఒక లిమిట్ ఒక హీరోగా ఉండిపోయి లిమిటెడ్గా కాకుండా అన్ని రకాల రోల్ చేయాలి అని ఒక థాట్ వచ్చింది అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ ట్రయింగ్ న్యూ రోల్స్ అండ్ హను రాఘవపుడి నవ్వుతున్నారు ఆయన గుర్తు చేసుకోగానే అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనలీ కనెక్టెడ్ టు దట్ పర్సన్ ఐ వాజ్ లిటిల్ ఇంటర్వోట్ నన్ను అక్కడి నుంచి బయట తీసుకొచ్చింది ఆయనే బికాజ్ అందాల రాక్షసి అనే క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఐ హావ్ ఓపెన్డ్ మైసెల్ఫ్ మాట్లాడడం అయినా నవ్వడం అయినా ఏదున్నా బికాస్ మీరు యాక్టర్ అవ్వాలని స్ట్రగల్ చేస్తున్నప్పుడు థింగ్స్ విల్ నాట్ ఫాల్ ఇన్ ప్లేస్ అన్నప్పుడు యుల్ గో త్రూ డిప్రెషన్ బట్ ఒక అందాల రాక్షసి నా జీవితం మారిపోయింది దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ ఆ టైంలో కొన్ని మార్పులు జరిగాయి తను ఎందుకు వేరే వాళ్ళని చూద్దాం విల్ గో ఫర్ బిగ్ పీపుల్ అది అని బట్ ఆ టైంలో హీ స్టూడ్ ఫర్ మీ హీ బిలీవ్డ్ మీ ఈ క్యారెక్టర్ నవీన్ అయితేనే బాగా చేస్తాడు అని ఏమో తెలియదండి లైక్ దట్స్ వాట్ డైరెక్టర్స్ ఆర్ మిరాకులస్ గాడ్ అంటాం అరవింద సమేత చూసి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక కాల్ కోసం వెయిట్ చేశానండి నేను దట్ వాజ్ హను రాఘవపుడి అండ్ హీ కాల్డ్ మీ దట్ డే ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ దట్ డే ఐ టుక్ ద అప్రిషియేషన్ ఓ ఇంత పేరు వచ్చిందా నాకు అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ హీఈస్ లైక్ నా గాడ్ ఫాదర్ తనే ఇంకా అంటే ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు దిస్ ద ఫస్ట్ టైం ఐమ్ సేయింగ్ అండ్ నానితో టూ మూవీస్ చేశారు నేను లోకల్ అండ్ దేవదాస్ ఎలా యాక్చువల్లీ ఫస్ట్ నేను ఎవడే సుబ్రహ్మణ్యం చేయాల్సింది బట్ ద టీమ్ థాట్ దే షుడ్ గో విత్ న్యూ గైస్ న్యూ పీపుల్ అన్నప్పుడు దెన్ విజయ్ దేవరకొండ అయ్యింది అక్కడ మిస్ అయింది సో దాని తర్వాత నేను లోకల్లో త్రినాథ్ గారికి మరి దిల్రాజ్ గారితో చెప్పింది నాని వెరీ ఫోకస్డ్ యాక్టర్ హీ థింక్స్ అబౌట్ ది అదర్ యాక్టర్స్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ బట్ దేవదాస్ టైంలో లైక్ హీ వాజ్ ఆల్ ప్రెషర్ ఇన్ బిగ్ బాస్ అండ్ ఆల్ బట్ స్టిల్ ద హార్డ్ వర్క్ హీ పుట్స్ ఇన్ హిస్ వర్క్ అండ్ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ సో ఫైన్ ఇక హీరోయిన్స్ విషయానికి వద్దాం వైర్ ఇస్ స్టేరింగ్ ఓకే హీరోయిన్స్ యువర్ ఫస్ట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి యా now like she's become very big she's busy with very good films and actor ga kuda andal rakshis nunchi ippudu daaka chuste she has transformed a lot she's doing good work lavanya appudu naaku midunala gane undipothundi vaala vaala panilo busy aipoyam memu ippudaina kalisinappudu we have the same vibes hey hi hello ba undara and I'm very happy for her she's doing antariksham ippudu thanu she's doing a role in antariksham so I'm happy for her triangle love story rahul rahul రాహుల్ది నాది ఒకటే జర్నీ అండి అందాల రాక్షసి తర్వాత మేము చేసిన సినిమాలు ఏవి ఇట్ డింట్ వర్క్అవుట్ మేమిద్దరం కలిసి స్ట్రగల్ చేసాం డైరెక్టర్ అని చెప్పలేమా చూస్తే సేమ్ ఇయర్ అరవింద సమేత నాకు అందాల రాక్షసి తర్వాత ఇంత హై రావడం అరవింద సమేత అని అండ్ అందాల రాక్షసి తర్వాత తనకు ఇంత హై రావడం చిలాసో అండ్ ఫస్ట్ వీక్ సినిమా చూడలేదు అప్పుడు ఇంకా నేను షూటింగ్ చేసేటప్పుడు యూనిట్లు అందరూ సార్ మణిరత్నంలా తీశాడు సార్ సినిమా సో ఆ టచ్ ఉంటుంది సార్ చాలా బాగా చేశాడు సార్ డైరెక్టరు రాహుల్ నాట్ ఓన్లీ యాక్టర్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అంత చెప్పేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ చాలా బాగా చేశాడు ఆ సినిమా సేమ్ ఇయర్లో మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చి సక్సెస్ ఇద్దరికి ఒక మంచి పేరు వచ్చింది సో ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ ఎవరు మారినా రాహుల్ మాత్రం మారాడు తనతో రోజు మాట్లాడే సంవత్సరానికి ఒకసారి కూడా మాట్లాడేది లేదు నేను ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ అందరు 2-3 ఇయర్స్ అయింది డైరెక్ట్ కాంటాక్ట్ ఉండి చాలా రోజులు ఎప్పుడైనా కలిసినప్పుడు హీ హాజ్ దట్ సేమ్ వైబ్స్ వెరీ గుడ్ పర్సన్ అందాల రాక్షసి చేసేప్పుడే అనుకుంటాను కదా ఒక అమ్మాయి ఎవరో
నవీన్ చంద్ర బీభత్సమైన ఫ్యాన్ వచ్చేసి అండి, అది ఇప్పటికే తెలుసుకుంటే వదిలేసి వచ్చేసానని చెప్పి ఇప్పటికే తెలుసుకుంటే నిజంగా భయం వేస్తుంది. అంటే ఇష్టమైన హీరోని అలా కలడం మంచిదే, తప్పు కాదు, బట్ కలడం వరకే ఉండాలి. సిద్ధార్ ఫ్యామిలీ ఉన్నారు, ఫ్యూచర్ ఉంది, లైఫ్ ఉంది, సో ఇవన్నీ చేయడం తప్పు. ఎలా కన్విన్స్ చేశారు అమ్మాయిని? లేదండి, మై ఫ్రెండ్ హెల్ప్ మీ అవుట్ దట్ టైమ్. దెన్ వీ కాల్ దేర్ పేరెంట్స్ అండ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. దెన్ దే టుక్ హర్ బ్యాక్. అంతే, మళ్ళీ అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ తగిలి అంటే మధ్యలో తగిలారు చాలామంది. అంటే ఇబ్బంది పడ్డా ఒక 3 ఇయర్స్, ఆ టైంలో పీపుల్ వర్ మ్యాడ్ అబౌట్ దట్ రోల్, నాట్ నవీన్ చంద్ర. సూర్య అనే క్యారెక్టర్ మీద పిచ్చి ఉండే వాళ్ళకి, సో దానివల్ల అలా చేశారు. బట్ ఇప్పుడు అలా, ఇప్పుడు బాలరెడ్డి చూడాలి. నాకు సర్ప్రైజింగ్ అంటే భయపడతారేమో లేదు, అదే అనుకున్నా నేను. ఇప్పుడు నెగిటివ్ షేడ్ ఉంది, కొంచెం రఫ్గా ఉన్నాను, వాళ్ళకి నచ్చుతుందా లేదా అనుకుని నేను ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. బట్ సినిమా చూసిన ప్రతి అమ్మాయి, లైక్ ఈవెన్ లైక్ పీపుల్, బిగ్ పీపుల్ అండ్ ఆల్, వాళ్ళందరూ లైక్ చాలా బాగా చేసావబ్బా, నువ్వు చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు. ఎక్కడ అందంగా ఉన్నానండి నేను అంత రఫ్గా? ఇది అంటే లేదు లేదు, బాగున్నావు, అందంగా ఉన్నావు, కళగా ఉన్నావు. సరే, ఇంకేం చెప్పాలి? ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉంది, చెప్పనా? చెప్పండి. పెళ్లి చేసేసుకోండి త్వరగా. ఈ ఫ్యాన్సీ ఇవి భరించడం నా వల్ల కావట్లేదమ్మా, నాకు పెళ్లి చేసేయండి అని చెప్పేసేయండి, ఇంట్లో అయిపోతుంది. నేను పెళ్లి చేసుకున్న ఇష్టం అనేది దాన్ని ఎవరు ఆపలేరు. అఫ్ కోర్స్, బట్ ఇక్కడ వరకు ఇంకా పెళ్ళి అయిపోయింది కదా, ఇంతవరకు వచ్చారేమో. ఓకే, నేను దానికి ఇంకా ఐ థింక్ ఇంకా ఆ జోన్లో లేను. కలర్ స్వాతి పెళ్ళి అయినప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయింది నవీనేమో అనుకున్నాను నేను. నిజంగా కదా, ఎందుకంటే పెద్దగా ఎక్కడ రూమర్స్ ఏమీ లేవు ఎక్సెప్ట్ దిస్ వన్. అంటే ఆ టైంలో జరిగింది ఏంటంటే, మా త్రిపుర ప్రొడ్యూసర్స్ ఏం చేశారంటే, ఫస్ట్ రిలీజ్ పోస్టర్ పెట్టడమే స్వాతిది నాది, ఆ పెళ్లి ఫోటో పెట్టేశారు. అండ్ నేను ఒక ఇంటర్వ్యూలో ఏం చేశానంటే, నాకు నాతో జరిగింది, అంటే పెళ్లి సీన్లో ఆ తాళి కట్టేటప్పుడు నాకు వణుకొచ్చింది. ఎందుకు వచ్చిందో తెలీదు, బికాజ్ మన ఇండియన్ కల్చర్లో ఉన్న భయం, ఆ రెస్పెక్ట్, ఆ స్పిరిచువాలిటీ తెలీదు. తెలుసు సినిమా షూటింగ్ అని, అది ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, కట్టేటప్పుడు నాకు భయం వేసిందని. దాన్ని ఇంకా అందుకున్నారు అందరూ, చాలామంది అవునుంటే కదా అది అయినా. బట్ స్వాతి అనే ఒక పర్సన్ నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్. అమ్మాయి దగ్గర ఉన్న ఒక వైబ్స్ నాకు తెలిసి ఇప్పటిదాకా నేను ఎవరి దగ్గర చూడలేదు. ఒక మంచి వైబ్స్, ఒక మనిషికి ఇంకో మనిషికి ఇచ్చే ఒక మంచి వైబ్స్ ఉండేది. అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దేర్ ఫ్యామిలీ ఆఫ్టర్ దట్ ఫిలిం. అండ్ ఎప్పుడైతే మేము ఇద్దరు బ్రో బ్రో అని పిలుచుకుంటాం, బ్రో ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ బ్రో అని అనగానే లైక్ నేను లేస్తాను నేను, బికాజ్ తనంటే చాలా ఇష్టం నాకు. లైక్ వెరీ గుడ్ సోల్ షీస్. అండ్ వికాస్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్, ఈజ్ అ పైలట్, గుడ్ లుకింగ్ గాయ్. ఇంకేం కావాలండి, స్వాతి బాగుంటే చాలు. నేను ఒక్కడే కాదు, చాలామంది ఉన్న తనతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ దే ఫీల్ దట్ తను బాగుండాలని. అండ్ పెళ్ళికి వెళ్ళాను, పెళ్ళికి వెళ్ళి లైక్ నా షూటింగ్ ఉన్నా కూడా షూటింగ్ ఆపేసి పెళ్ళికి వెళ్ళి కొంతసేపు ఉండి నాకు బాగా అనిపించింది తను ఎలా పెళ్లి బట్టలు ఉండి తాళి కట్టించుకొని హ్యాపీగా ఉండి ఫ్యామిలీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ చాలు, మై బ్రో ఈజ్ హ్యాపీ, చాలు. ఓకే, చైల్డ్హుడ్ దివాళి ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఏంటి డిఫరెన్స్, ఎలా ఉంది దివాళి? చైల్డ్హుడ్ దివాళి అంటే వన్ డే బిఫోర్ నరక చతుర్థి అంటారు. సో మార్నింగ్ 4 o'clock లేచి ఆయిల్తో స్నానం చేయించి తర్వాత టపకాయలు కాల్చడం, మంచి బట్టలు వేసుకోవడం, గుడికి వెళ్ళడం, నోము అంటారు, నోము చేయడం, లక్ష్మీదేవికి పూజ చేయడం, అంటే బాగుండేది. అంటే వెళ్ళి టపకాయలు కొనుక్కోవడం అనేది ఎక్సైట్మెంట్. ఏమి ఎక్కువ కాల్చుతారు? నేను అడం బాంబ్స్ ఎక్కువ కాల్చేవాడిని. సో బాలరెడ్డి అంటే ఆ మాత్రం బాంబులు. సో ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు ఇప్పుడుకు అంతే, మా డాడ్ ఉన్న వరకు మేము అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు డాడ్ లేరు, అయినా ఎక్కడున్నా, నేను ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా దివాళీ మాత్రం ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే ఆ కనెక్షన్ మేము అందరూ కలిసి, మళ్ళీ ఇప్పటికు నేను వెళ్ళి టపాకాయల షాప్కి వెళ్ళి అదే ఐటమ్ బాంబు ఒక బాక్స్ నా కోసం కొనుక్కుంటా, టు హ్యావ్ దట్ కనెక్షన్. అండ్ అందరూ ఇంట్లో అందరూ కలిసి వెళ్తాం టపాకాయలు కొనుక్కోవడానికి. సో దట్ గివ్స్ మీ అ వెరీ గుడ్ ఫీల్. మరి ఈసారి బళ్ళార్లో కూడా, ఈసారి వెళ్తే ఏమవుద్దు, బాలరెడ్డి
టైం కదా తెలీదు నా మీద బాంబు వేస్తారు. దివాళీ ఈజ్ అ వెరీ గుడ్ ఫెస్టివల్ అండి, బికాస్ లాట్ ఆఫ్ లైట్స్, కలర్, హోప్ అండ్ హ్యాపీనెస్. సో ఇట్ గివ్స్ గుడ్ వైబ్స్ టు స్టార్ట్ న్యూ ఇయర్ అగైన్. సో ఐ లైక్ దిస్ ఫెస్టివల్ అలాట్. అమ్మకి జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం అని సెట్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా చాలా ఎమోషన్ అయ్యారని. ఎప్పటి నుంచి ఆవిడకి జూనియర్ ఎన్టీఆర్ అంటే? పెద్ద ఎన్టీఆర్ గారు అంటే మా అమ్మకు ప్రాణం. మా అమ్మ ప్రకారం ఆయన కృష్ణుడు, ఆయన ఎవ్రీథింగ్, అన్ని రూపాలు చూసేశారు కాబట్టి. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు హీ లుక్స్ లైక్ వాళ్ళ తాతగారు. సో నాట్ ఓన్లీ మై మదర్, దే ఆర్ మెనీ పీపుల్ హూ గెట్ కనెక్టెడ్ బై దట్. అండ్ నేను ఎప్పుడైతే సైన్ చేశాను అనగానే, రే వాళ్ళ తాతగారినైనా కలవలేదురా, మనవడినైనా నేను కలవాలి, నాకు ఈ లైక్ ఇది ఒక అదృష్టం నాకు కావాలని. అమ్మ అదృష్టం అని కాదమ్మా, హీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, ఐల్ టాక్ టు హిమ్ అండ్ ఐల్ టేక్ టు హిమ్ అని నేను వెళ్ళి చెప్పాను. చెప్పంగానే, అయ్యో నవీన్ గారు భలేవారండి, మీరు తీసుకోరండి, కానీ ఈ సీక్వెన్స్ ఈ ఫైటింగ్ టైంలో కాకుండా సాంగ్ షూట్ ఉన్నప్పుడు తీసుకోరండి, లైక్ ఐ కుడ్ స్పెండ్ గుడ్ టైం అన్నాను. బట్ మా అమ్మ ఇంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతారని నేను అనుకోలేదు. అండ్ ద మూమెంట్ షీ మెట్ హిమ్ అండ్ ఆయన కూడా లైక్ 15 minutes తనతో మంచి టైం స్పెండ్ చేసి ఒక మెమొరీగా మిగిలిపోయింది మా అమ్మకి. షీ వాజ్ వెరీ హ్యాపీ దట్ జూనియర్ ఎన్టీఆర్ గారు హీ హాస్ గివెన్ టైమ్ ఫర్ హర్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మై ఫాదర్ డిడబ్ల్యూఎస్ ఇన్ కేఎస్ఆర్టీసీ బళ్ళారి డివిజన్ అనమాట. సో హెడ్ మెకానిక్, ఐ మదర్ హౌస్ వైఫ్. సో వెన్ మై డాడ్ పాస్డ్ అవే, లైక్ దట్ జాబ్ మా అన్నకు వచ్చింది. దాని తర్వాత నేను కొంచెం డిప్లొమా చేశాను మెకానికల్లో. ఇంజనీరింగ్ చేస్తూ చేస్తూనే ఆపేశాను నాకు యాక్టర్ అవ్వాలని. సో దాన్ని అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి యానిమేషన్ చేశాను, ఆటోకాట్ చేశాను, ఆర్కిటెక్చర్ డిజైనింగ్ ఏదో చాలా చేశాను. మరి అక్కడి నుంచి కొంచెం డబ్బులు చేసుకుని హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత ఐ ట్రైడ్ ఇన్ యాక్టింగ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లైక్ ఐ హ్యావ్ 2 sisters, దే ఆల్ మ్యారీడ్ అండ్ దే ఆర్ హ్యాపీ అండ్ వీఆర్ 4 siblings అనమాట. అమ్మ నేను, ఐ స్టే విత్ మామ్. ఇక్కడ ఫ్యామిలీలో మీకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, మీరు ఒక్కళ్ళే వచ్చారు? అవునండి. ఒక్కళ్ళుగా వచ్చి ఇలా సినిమా కష్టాలు ఏమైనా పడ్డారా స్టార్టింగ్లో? ఈజీ కాదు కదా టు గెట్ ఎ ఛాన్స్ ఇన్ టు మూవీస్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, బట్ కొంచెం అది వాళ్ళ కేక్ వాక్ లాగా ఉంటుంది అనేది హియర్ అండ్ దేర్. కేక్ వాక్ లేదండి, అన్ ఆడియన్ హూ సిట్టింగ్ ఆన్ ద చైర్, ఇఫ్ హీ లైక్స్ ఇట్ హీ లైక్స్ ఇట్, ఇఫ్ హీ డజంట్ లైక్స్ ఇట్ అంతే. హూ ఎవర్ ఇట్ ఈస్ అండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఏదున్నా యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ ఎంటర్టైన్ దెన్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ దాట్ ఈజీ అండి. ఆల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు కూడా కష్టపడుతున్నారు, చాలా చాలా కష్టపడుతున్నారు. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ వర్క్, ది ఆర్ వెరీ గుడ్ డైరెక్టర్స్ టు లుక్ ఎట్ యూ అండ్ గివ్ వర్క్. సో యూ నీడ్ నాట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్, యువర్ టాలెంట్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్, దట్స్ ఇట్. చిన్నప్పుడు క్రాకర్స్ దగ్గర కొట్టేసుకుంటూ ఉంటాం కదా, నాకు ఇవి అని, అలాంటివి ఏమైనా మెమరీస్ ఉన్నాయా? మీరు 4 siblings అంటున్నారు, సరే 2 sisters అంటే ఎలాగో నాకు తెలిసి నా అలాగే కామ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు దీవాలి ఎస్పెషల్ దీంట్లో. మీ ఇద్దరు బ్రదర్స్ ఎలా ఉండేవాళ్ళు? మై బ్రదర్ ఈజ్ లిటిల్ స్మార్ట్, సో తనకిచ్చిన ఒక స్పేస్ ఉంటుంది కదా, ఇంత డివైడ్ చేసి ఉంటారు కదా, అది తీసి పక్కన పెట్టేస్తాడు అనమాట. ఆబ్వియస్లీ సిస్టర్స్ ఉన్నారు, సిస్టర్స్ వీకే కదా ఎప్పుడు. సో సిస్టర్స్ దగ్గర లైక్ వాళ్ళని ఏదో మాట చెప్పి ఏదో కథలు చెప్పి అది అలా కాదు ఇలా కాల్చాలి, ఇలా కాదు అలా కాల్చాలి చెప్పి నేనే కాల్ చేసేవాడిని. సో ఒక పాయింట్లో వాళ్ళు తెలిసిపోయేది. దెన్ మా మదర్కి చెప్పేవాళ్ళు, మదర్ వచ్చేసి నన్ను కొంచెం చెప్పేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఆ టైంలో, ఏంట్రా అది ఇది అనేసి. బట్ అదే మజా. మీరు యాక్ట్ చేసిన హీరోయిన్స్, డైరెక్టర్స్, హీరోస్, కో ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారు వాళ్ళందరికీ దీవాళీకి మనకి టపాసులు మీరు కాల్చకపోయినా ఇప్పుడు అంటిద్దాం వాళ్ళకి ఒక్కొక్కటి, ఓకేనా? సో ఫస్ట్ అందాల రాక్షసి మీరే చెప్పండి, ఒక టపాస్ తీసుకోండి, అది ఎవరికి ఇస్తారో చెప్పండి. లవణ త్రిపాఠికి లక్ష్మీ టపాస్ ఇస్తాను. లక్ష్మీ బాంబ్ ఇక్కడ లక్ష్మీ దేవ్ కొలక్కు ఉంది సినిమా చేశాను అండ్ లక్ష్మీ బాంబ్ లవణ త్రిపాఠికి. ఓకే లక్ష్మీ బాంబ్. నివేద థామస్కి నేను ఏమంటారు ఫ్లవర్ పాట్, చిచ్చుబుడ్డి. అంటే ఆ అమ్మాయి నవ్వడం నుంచి, ఆ అమ్మాయి ఉండడం నుంచి దేర్ ఇస్ లాట్ ఆఫ్ వైబ్రేషన్ ఇన్ దర్. షీ గివ్స్, షీ స్ప్రెడ్స్ హ్యాపీనెస్ అందరికీ. చూడంగానే చిచ్చుబుడ్డి చూడంగా మాకు అందరికి హ్యాపీ ఫీల్ అవుతుంది కదా చిచ్చుబుడ్డి. స్వాతి అయితే లైక్ 10,000 వాళ్ళ లడి టబడబడబడబడబడబడ కలుసుకుని వెళ్ళిపోవాలి. అంటే స్వాతి ఎనర్జీ అలా ఉంటుంది, ఆగదు, తనే ఆగాలి కానీ ఎవరు ఆపలేరు. సో స్వాతికి అది ఇస్తాను. రీతువర్మతో ఒక ఫిలిం చేశాను, రీతువర్మ సురసురవతి, స్లో కామ్ స్వీట్ ఇదన్నమాట. అండ్ అంతేనండి. రాకెట్స్,
రాకెట్స్ అనురాగపుడి రాకెటే అంతే. దళం చేసిన జీవన్ రెడ్డి ఆడమ్ బాంబ్స్, ఇక్కడ సినిమా మొత్తం బాంబులు ఉంటాయి, హీస్ గుడ్ అట్ బ్లాస్టింగ్స్ అండ్ ఆల్. అండ్ త్రినాథ్ రావు గారికి భూచక్రం అంటారు కదా, ఎందుకు తిప్పేశారా చక్రం? చక్రం అలా తిప్పుతూనే ఉంటారు అన్నమాట. అంటే ఆయన ఎంచుకునే స్టోరీస్ అని కొంచెం ఎర్త్కి రివాల్వింగ్ అయిన స్టోరీస్ అండ్ ఈజ్ అ గుడ్ డైరెక్టర్. ఇంకా ఇంకెవరున్నారు నాని? నాకు తెలిసి ఫైనల్లీ ఫైర్, మీకు ఫైర్ చేసేదాకా తెలీదు అది ఎలా పేలుతుందో, ఎలా కలర్ఫుల్గా ఉంటుందో, ఎన్ని కలర్స్ వస్తాయో తెలీదు. బట్ ఫైర్ చేసిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత బ్లాస్ట్ అవుతుంది కదా, దాన్ని ఏమంటారు మర్చిపోయాను అండి. ఐ థింక్ నాకు ఐడియా వచ్చింది. సో దాట్ ఈస్ నాని. యూ లైక్ హీస్ అ సర్ప్రైజ్ పర్సన్ వర్కింగ్ విత్ నాగార్జున గారు. నాకు అన్నిటికంటే హ్యాపీనెస్ ఏమంటే లైక్ ఆయన్ని చూడాలి ఫస్ట్. సో మెనీ పీపుల్ ప్రతి ఒక్కరు హీఈస్ అ చిల్డ్ అవుట్ పర్సన్, అసలు చాలా బాగుంటారు అన్నారు. బట్ అది నిజం అంటే నేను ఆయనతో వర్క్ చేసేటప్పుడు తన చుట్టూ ఉన్న ఒక సరౌండింగ్ మొత్తం ఒక వైబ్ ఉంటుంది, అందరూ బాగుంటారు, నవ్వుతూ ఆయన కూడా సరదాగా ఉంటారు. ప్లస్ ద వే హీ మెయింటైన్స్ హిమ్సెల్ఫ్, ద డిసిప్లిన్ హీ హ్యాస్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ దట్ ఫర్ హిమ్. లైక్ హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్. అండ్ ఆయనతో ఏంటమ్మా వర్కౌట్లు అవి చేస్తుంటావా అన్నారు. అవును సార్ అన్న. లోవర్ కూడా వర్కౌట్ చేయాలన్నారు సార్. అంటే చేస్తున్నాను సార్, నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, లైక్ ఇంజూర్ అయింది. నో ఎక్స్క్యూజెస్, నాకు ఈ కాలు ఆ కాలు చేయి, మాకు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న పోయింది, మేము ఆపామా? లేదు. అది బాగా నచ్చింది నాకు ద వే హీ టోల్డ్ అబౌట్ థింగ్స్. అండ్ ఎందుకంటే ఇవన్నీ మన ఏజ్ గ్రూప్ యంగ్స్టర్స్ చాలా మాట్లాడతారు, బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆయన కొన్ని వీడియోస్ చూశాను నేను, వర్కౌట్ వీడియోస్, డెడ్ లిఫ్ట్స్ అవన్నీ ఎంత బాగా చేస్తారంటే లైక్ ఈస్ వెరీ గుడ్, వెరీ డిసిప్లిన్డ్, హ్యాపీ హ్యూమన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు నవీన్? అంటే ఏ కైండ్ ఆఫ్ మళ్ళీ మేము నెగటివ్ రోల్స్ చూస్తామా, లేదంటే మళ్ళీ హీరో అలాంటివి కూడా చేస్తారు? అంటే నేను దాన్ని హీరోగా చెప్పాలో తెలీదు, బట్ ఐఎమ్ డూయింగ్ అస్ అ సోలో లీడ్ రోల్. ఒకటి ఐఎమ్ డూయింగ్ ఆన్ అ ఫిలిం పైరసీ. హీరోనే అందరు హీరో సినిమాల్ని పైరసీ చేస్తుంటారు. నాకు అనిపించింది ఈ కథ వచ్చినప్పుడు అనిపించింది, ఓకే అట్లీస్ట్ ఐ కెన్ అడ్రస్ దిస్ ఇష్యూ ఇన్ అ ఫిలిం ఫార్మాట్ వేర్ అట్లీస్ట్ కొంత శాతం జనం చూసినా దాన్ని రియలైజ్ అవుతారు అనే ఒక ఫీల్తో ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. అండ్ బాగా వచ్చింది, కొంచెం కాంట్రవర్షియల్ ఫిలిమే, తెలీదు నన్ను ఏమేమంటారో, నన్ను ఎలా మాట్లాడతారు ఇండస్ట్రీ వాళ్ళు తెలీదు, బట్ ఒక నమ్మకంతో చేశాను, ఇది బాగా వస్తుంది అనుకుంటున్నాం. దాని తర్వాత తమిళ్ తెలుగు ఒక బైలింగ్వల్ ఫిలిం చేస్తున్నాను, అది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిలిం, అది సినిమా థ్రిల్లర్. దెన్ వన్ ఫిలిం I'm doing a small biopic of a boxer. Oh. So I've started training for that. So this all happened after Arvind Samhita. You're a boxer? Cheptaan, it's like very early to tell about it. So mundu inka manchi characters tho maa munduku raavali ante cheyalanukuntunnanu. I wish you all the very best. Thank you. And once again, happy Diwali. Happy Diwali to you all. And thank you for Arvind Samhita. Inta pedda huge success ichinanduku and Balreddy ane character ni meer inta baaga లైక్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది దివాళీ సందర్భంగా నవీన్ చంద్రతో చర్చా. స్టే ట్యూన్డ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.